అధినేత సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న సమైక్య కూటమికి సంబంధించి మరో అడుగు పడింది. కాంగ్రెస్ భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటయ్యే ఈ కూటమిలో వైకాపాను భాగస్వామిగా చేర్చే విషయమై ఆ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ల మధ్య కీలక చర్చలు జరిగాయి. బుధవారం హైదరాబాద్ లోని జగన్ నివాసం ఈ చర్చలకు వేదికైంది. కేసీఆర్ ప్రయత్నం స్వాగతించాల్సిన విషయమని, దీనిపై పార్టీలో చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకుంటామని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు. జగన్తో ప్రాథమిక చర్చలు జరిపామని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆయనతో సమగ్రంగా చర్చిస్తారని కేటీఆర్ చెప్పారు. తెరాస అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం కేటీఆర్ హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెరాస తరపున ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్, పార్టీ శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి, వైకాపా నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీలు ఎస్వి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి, నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జగన్ కేటీఆర్ల మధ్య సమైక్య కూటమి, ఇతర అంశాలపై చర్చలు జరిగాయి. చివరన ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్తో ఫోన్లో మాట్లాడారు. చర్చల అనంతరం కేటీఆర్ జగన్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం, సమైక్య కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించాం. అన్యాయానికి గురికాకుండా కేంద్రాన్ని నిలదీసేందుకు రాష్ట్రాలు ఒక వేదికపైకి రావాలి, లేకుంటే హక్కులు సాధించలేం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చేసిన హామీకే దిక్కు దివానం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఏపీకి చెందిన 25 మంది ఎంపీలకు తోడు, పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు జత అయితే, మొత్తం 42 మంది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించగలిగితే, పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట అని చెప్పగలిగితే కేంద్రం దిగి వస్తుంది. రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి. రాష్ట్రాల బలం పెరిగితే అప్పుడు అన్యాయం చేసేలా నడుచుకోవడానికి కేంద్రం వెనకడుగు వేస్తోంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక జాతీయ స్థాయి వేదిక ఏర్పాటు చేశారు. ఎంపీల పరంగా ఏకం చేసి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ముందుకు వెళ్లాలనుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ అంశంపై మరోసారి చర్చలకు వస్తామని కేసీఆర్ ఫోన్లో చెప్పారు. ఆయన చెప్పిన అంశాలపై పార్టీలో సమగ్రంగా చర్చించి రాబోయే రోజుల్లో వీటిని మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో 4 అడుగులు ముందుకు వేస్తాం. కేసీఆర్తో తదుపరి చర్చలు జరుపుతామని జగన్ పేర్కొన్నారు. సమైక్య కూటమిపై చర్చించేందుకు జగన్తో భేటీపై మంగళవారం నిర్ణయం తీసుకున్న కేసీఆర్ దీనిపై ఆయనతో ఫోన్లో మాట్లాడారు. కేటీఆర్ ఇతర ముఖ్య నేతలను చర్చలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వారిని తమ ఇంటికి రావాలని జగన్ ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం 12:30 కేటీఆర్ ఇతర నేతలతో కలిసి జగన్ ఇంటి వద్దకు వచ్చారు. ఆయనకు వైకాపా నేతలు స్వాగతం పలికారు. జగన్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి కేటీఆర్ను లోనికి తోడుకుని వెళ్లారు. సమైక్య కూటమి సన్నాహాలపై కేటీఆర్, ఎంపీ వినోద్లు జగన్కు వివరించారు. కూటమిలో చేరడం వల్ల వైకాపాకు మేలు జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్, భాజపాలు ఆంధ్రాకు అన్యాయం చేశాయనే భావనతో ఆ రాష్ట్ర ప్రజలున్నందున ప్రత్యామ్నాయ ప్రతిపాదన వారిని ప్రభావితం చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు, రాబోయే ఎన్నికల మీద చర్చ జరిగినట్లు తెలిసింది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంపై కేటీఆర్, తెరాస నేతలకు జగన్ అభినందనలు తెలిపినట్లు తెలిసింది. జగన్ పాదయాత్ర అనుభవాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.